తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో స్థానిక 9వ డివిజన్ నెయ్యలపేటలో 19 న్యూస్ ప్రజలతో మమేకమై వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్న తరుణంలో కొంతమంది స్థానికులతో మాట్లాడగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా తమకు న్యాయం చేయాలని కోరారు. సరే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఓటు ఎందుకంటే చంద్రబాబు ఇట్టు కదండి. ఎందుకు, ఎందుకంటే ఆయనకి ఎందుకు మీకేం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మా సమస్యలు ఏంటంటే నీలాటి రోడ్డు బాగోలేదండి. ఏంటండి నీలాటి రేవండి? అక్కడ కింద రేవ్ ఒకటి ఉందండి. రేవ్ ఉంది అది. ఆ తర్వాత ఇక్కడేమో కాగితాలు ఒకటి ఉందండి, అది కమిటీ ఏదో కట్టుకుందని అడిగామండి. దాని సమస్య అవ్వలేదండి. ఆ తర్వాత డైలీజీ కాలంలో అవి కూడా ఏం బాగోలేదండి. సొసైటీ సెక్రటరీ ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? మా కాలనీ శుభ్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాండి. అవే శుభ్రం అవ్వాలి. ఓకే, మరి ఎంతమంది యంగ్ ఉన్నారు కదా, మీకు ఎడ్యుకేషన్ మీరు ఏం చదువుకున్నారు? ఇదే వృత్తి, ఇదే వృత్తి అండి, చేపల వృత్తి అండి. మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు? చదువుతున్నారు, ఎల్కేజీ చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు? మంచి స్కూల్స్ ఉన్నాయని ఏలిపేట ఉన్నాయండి. ఉన్నాయండి. చెప్పండి, చలమయ్య గారు ఒకవేళ నెగితే చలమయ్య గారు ఏ రకంగా మీరు ఆయనకి అది ఏం పని చేయించుకుంటారు ఆయనతో? మీరు చలమయ్య గారనే కాదండి, ఏ రాజకీయ నాయకులు గారు మాకు నెగ్గినా సరే మాకు కాలువలు శుభ్రం చేయాలని కోరుకుంటున్నాండి. ఆలీలనే కాదు. అంటే ఇప్పుడు మేము చలమయ్య గారితో మాట్లాడితే ఊరు నడుబుడి నుంచి ఒక డ్రైనేజ్ వచ్చింది, మీకు చాలా ఇబ్బంది. ఎంతవరకు ఇబ్బంది మీకు? మీ ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులతో మేము మాట్లాడలేదండి. ప్రయత్నం చేయలేదు. మా బతికి తీరు మాదే తప్ప మేము ఏ రోజు కూడా రాజకీయ ధారగా ఇలాగే అడగాలి కదా. మాకు సమస్య ఉందని రాజకీయ నాయకులుగా చేసేది లేదండి. సంవత్సరాలు తీరలేదండి. ఎందుకు నాయకులు అడిగారు? నాయకు ముందు జరిగిన ఇసులో కొన్ని అడిగామండి. నెగ్గినప్పుడు చేద్దారా అన్నారు. అంతే అలా మాట్లాడకుండా అవి పని చేయించుకోవడం ఊరుకోవడం జరుగుతుంది. నమ్మకం ఉన్నానే ఇప్పుడు ఎలక్టర్కి అందరు సంఘం నిలబడి ఉన్నాండి. ఎవలైనా ఎవరికి తెలిసినా మాకు న్యాయం చేయాలి. చిన్న చిన్న మామూలుగా సంఘంలో ఇదే వ్యాపారం. ఏ సమస్యలు అండి? ఎవరికి తెలిసినా మాకు ఈ పని చేయడం అనేది, మా నీలాటి రేవని శుభ్రం చేయడం అనేది, మా ఇల్లులో కొద్దిగా కాలనీలో నిలవ నీరు ఉండకంటే కొద్దిగా ఒప్పుడుగా ఉండడా క్లీన్గా అలా. మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. మీరేం చేస్తుంటారు? ఈ చేపల వ్యాపారం చేస్తాను. సేమ్ సమస్యలు అండి. ఇంకేమి సమస్యలు? డ్రైనేజీలు ప్రాబ్లం గట్టా అంతేండి. మరి విన్నారు కదా, చాలా సమస్యలు అయితే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. మనతో పాటు ఎడ్యుకేషన్ పర్సన్ ఈ వార్డులో గోపి గారు ఉన్నారు. ఈ వార్డు ఆయన కానప్పటికి కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకుని వచ్చి ఉన్నారు. వార్డు తెలుసుకుంది సార్ ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ ఓవర్ టెన్స్ తక్కువ ఉంది. అసలు ఆ కోణంలో మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు యాజ్ ఎడ్యుకేషన్ పర్సన్గా? ప్లీజ్. జనరల్గా ఇక్కడ ఉన్న ఫిషింగ్ కమ్యూనిటీలో చేపల వేట అనేది అలా కులవృత్తి సార్. దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడున్న జనరేషన్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ప్రస్తుతం ఎల్కేజీ కానీ 3వ తరగతి 4వ తరగతి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మాత్రం పూర్తి స్థాయిలో 100% ఎడ్యుకేషన్ అవ్వాలనేది అవేర్నెస్ చేయాలని ప్రత్యేకించి ఇక్కడ క్యాంపెయిన్ చేయడం కూడా ఆలోచనలో ఉన్నాం సార్. వెరీ గుడ్. చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఉన్న సమస్యలు మాకు నోటీస్కి వచ్చాయి, ఖచ్చితంగా సమస్యలు నిర్వహిస్తాం, అదేవిధంగా ఎడ్యుకేషన్ లైన్లో కూడా ఆలోచిస్తామని చెప్పి గోపి గారు మనతో చెప్పడం జరిగింది. ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ సమస్య తీర్చడానికి మేము సకల ప్రయత్నాలు చేస్తున్నామని చలమగారు ఇప్పుడే చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో 19 న్యూస్ నేయిలపేట ఏలేశ్వరం.